Sircilla Karimnagar Parliament Yojika Varga Bahiranga Sabalo, TRS Working President KTR Matlatnari Pralive Chuda KCR Padar Impiloste, and a Pradhanaman Raitada, Ainathan Emaitadi, and Matlatun Walakan Okata Epsuna, Manai Kur Monagadu, Idare Empileto Telangana, that's in a KCR Ku, Padarman Apep, the Yemen, the Egal get Damu, Dairium, Aina Kunadan, a Matairos, Desham of Pratokar Gils. Unko Kamata Kodi Sandar Bangamik Japale, Manam Padar Mandi Megadu, E. Deshamlo, Congress Ante, BJP Ante, Manalekane, Padanolu, E. Deshamlo Salamadunar, Bengalo, Mamata Benerji Garunar, Orissalo, Navin Patnaik Garunar, Uttar Pradeshlo, Akhilesh Yadav Garu, Mayawati Garu, Andhra Pradeshlo, Jagan Mohan Reddy Garu, E. Lekkana Manamadjalne, Manandar Madjalne, Itla to BJP, to Congress Gakunda. Non-Congress, non-BJP governor party la madhye ne repat rozuna nutayabai nutarvai seatlu gelche paristhiti manake unnadane maata ee sandarbhanga cheptunna ikkada okka vishayam dayache jagrattaga manam gurtu pettukovali enta sepu manam itarulaku enta sepu manam Congress ko BJP ko vaalla kotlesi malla vaalla daggara poi dandam betti darakasti icche paristhi enduku undale mana votlu maname esukoni mana votlu mana inti party TRS ki esukoni మన ఎంపీలను గెలుపించుకొని రేపు ఢిల్లీలో అవసరమైతే గల్లా వట్టి మా సిరిసిల్లకి ఎట్లయో మెగా పవర్ లూమ్ క్లస్టర్ అంటే దెబ్బకు దిగి రాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా నిన్న మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు 16 మంది ఏం చేస్తారు 16 మంది అంటున్నాడు ఆయన ఇదివరకు కూడా టిఆర్ఎస్ వాళ్ళు 11 12 మంది ఉండే కదా అప్పుడేం కాలేదు ఇప్పుడు ఏం చేస్తారు అంటుండు ఒక్క మాట దయచేసి జాగ్రత్తగా వినాలి 2014 లో అన్నాడు ఈ దేశంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి మీద కొన్ని భ్రమలు ఉండేది ఈయనేదో ఉద్ధరిస్తాడని ఈయనేదో దేశాన్ని బాగా చేస్తాడని గుజరాత్ లో ఏదో బాగా చేసిండని దేశానికి ఇంకేదో చేస్తాడని చెప్పి కొంతమంది నమ్మి 280 సీట్లు ఆయన చేతిలో పెట్టిండు అంటే ఎవ్వల అవసరం లేకుండా ఈ దేశంలో ఏ ఒక్కరి అవసరం లేకుండా ఏ పొత్తు అవసరం లేకుండా నరేంద్ర మోడీకి సొంత బలం ఉండే 5 ఏళ్ల కింద ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఏ సర్వే చూసినా ఏ రిపోర్ట్ చూసినా స్పష్టంగా కనబడుతున్నది మోడీ వేడి తగ్గింది కాంగ్రెస్ ఎప్పుడో గాడి తప్పింది కాంగ్రెస్ వాళ్ళకు జోష్ లేదు బీజేపీ వాళ్ళకు హోష్ లేదు ఆగమాగమే తిరుగుతున్నారు ఇవాళ అట్లాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ఎంపీ గారు కీలకంగా కాబోతా ఉన్నారు ఇలా ఏ సర్వే చూసినా బీజేపీకి 150 సీట్లు దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ కు 110 సీట్లు దాటే పరిస్థితి లేదు దబ్బన మొన్న చంద్రబాబు రాహుల్ గాంధీ అలైబలై చేసుకున్నట్టు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఇద్దరు రేపటి రోజున కలిసినా 273 స్థానాలు వచ్చే పరిస్థితి లేదు అందుకే తెలంగాణ బిడ్డలు మోకా చూసి దెబ్బ కొట్టాలి కీలెరిగి వాత పెట్టాలి ఒక్కొక్క ఎంపీ రేపు కీలకమవుతాడని తెలిసినప్పుడు మందిని గెలిపించుడెందుకు వాళ్ళకు దరఖాస్తులు ఇచ్చుడెందుకు మన బిడ్డలు మన గులాబీ సైనికులను మనమే గెలిపించుకుందాం